అనంతపురం జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామ బాధితురాలు లీలావతి ఇరిగేషన్ శాఖ డీఈ మోహన్ గాంధీకి తన గోడు తెలియజేసింది. 21 లక్షల రూపాయల పరిహారం మంజూరు కోసం ఆమె డీఈని కలవగా ఆయన 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీకి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారుల వలపన్ని అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. విలేజ్ లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టే సమయంలో లీలావతి అనే ఒక ఆవిడ తన యొక్క ఇల్లును ముంపు ప్రాంతంలోకి పోవడం జరిగింది. దాన్ని ఇంటిని ఎస్టిమేషన్ చేసి గవర్నమెంట్కు ప్రతిపాదన పంపించి గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ శాంక్షన్ కావడానికి అప్పట్లో డిఈ మోహన్ గాంధీ అన్న అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన డిఈ గారు 2 లాక్స్ డిమాండ్ చేశారు. సో ఆమె విజయలేని పరిస్థితులు ఒప్పుకొని ఇస్తానని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వం తరఫున 21 లాక్స్ కంపెన్సేషన్గా వస్తే ఆ కంపెన్సేషన్కు వచ్చిన దానికి అతను 2 లాక్స్ డిమాండ్ చేశాడు. అది ఇవ్వడం ఇష్టం లేని లీలావతి ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ వాళ్ళు ఈ దినము లీలావతి దగ్గర నుంచి మోహన్ గాంధీ డిఈ గారు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్న సమయంలో ఎడిహాండగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి ఈ 2 లాక్స్ అమౌంట్ స్వాధీనం చేసుకున్నాము. అతను అదుపులోకి తీసుకున్నాము. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నాము. కోపల్లి గ్రామానికి చెందిన